తెలంగాణ ఆడపడుచులకు కేసీఆర్ సర్కారు అందించే కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను మంత్రి పువ్వాడ అజయ్ పంపిణీ చేశారు. ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి మరియు ప్రతి ఇంటికి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమం నిరంతరం సాగుతూ ఉంది. దాదాపు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే 10 లక్షల మంది ఆడపిల్లలకి పెళ్లిళ్ళకి ఆర్థిక సహాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరైనా ఉన్నారు అని అంటే అది కేవలం కేసీఆర్ గారు మాత్రమే. కేసీఆర్ గారి ఆధ్వర్యంలో పేద పిల్లల ఆడపిల్లల పెళ్లిళ్ళకి ఒక మేనమామలాగా ఏ రాష్ట్రంలో కూడా జరగని కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి 10 లక్షల మంది ఆడపిల్లలకు తెలంగాణ రాష్ట్రంలో మరి ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఖమ్మం నియోజకవర్గంలో కూడా ఇప్పటికి దాదాపు 6000 మంది లబ్ధిదారులకి 60 కోట్ల రూపాయలు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ ద్వారా ఆర్థిక సహాయ సహకారాలు అందజేయడం జరిగింది. అట్లనే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఇప్పటికి అనేక మంది వందలాది మంది కరోనా బారిన పడ్డ వాళ్ళు కానీ ఇతర యాక్సిడెంట్లు అయిన వాళ్ళు కానీ కొన్ని వేల మందికి సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా కూడా ఆర్థిక సహాయ సహకారాలు అందజేశాం. దాంతోపాటుగా నగరంలో జరుగుతున్న ఏదైతే వ్యాక్సినేషన్ కార్యక్రమం రెండో డోసు మరియు బూస్టర్ డోసు ఉందో దాన్ని కూడా పర్యవేక్షణ చేస్తూ 100% వ్యాక్సిన్ను ఖమ్మం జిల్లాలో పూర్తి చేయడం కోసం అని చెప్పి రెండో డోసు ముందుకు పోతూ ఉన్నాం. ప్రజలందరూ కూడా సహకరించి వ్యాక్సినేషన్ రెండో డోసు వేసుకొని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా తక్షణం ఖమ్మం నగరంలో ఉన్న వాళ్ళందరూ కూడా వేసుకొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా. జై తెలంగాణ, జై కేసీఆర్.